మిరపను ఆశించే రసం పీల్చే పురుగులు ప్రధానంగా 5 రకాలు. తామర పురుగు, పేనుబంక, తెల్లదోమ, పచ్చదోమ, ఎర్రనల్లి. రసం పీల్చే పురుగులు చూడటానికి చిన్నగా ఉన్నా ఇవి పంటను ఆశిస్తే దాదాపు 50% పంట నష్టపోతాం. తామర పురుగు ఆకు పైభాగంలో ఉండి ఆకులోని రసాన్ని పీల్చివేస్తాయి. ఆకు పై ముడత తెగులకు ఈ తామర పురుగే కారణం. ఆకు కింద ముడత తెగులు తెల్లదోమ వల్లనే వస్తుంది. ఇది ఆకు వెనక భాగంలో ఈ విధంగా ఉంటుంది. ఈ రసం పీల్చే పురుగులన్నీ ఆకులోని రసాన్ని పీల్చివేయటం వలన మొక్క ఎదుగుదల తగ్గిపోతుంది. ఆ విధంగా బలహీనపడ్డ మొక్క తెగుళ్ల బారిన పడే అవకాశం కూడా ఉంది. అయితే ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో రసం పీల్చే పురుగులను వావిలా కషాయం తయారు చేసి పిచికారీ చేయటం ద్వారా సమర్థవంతంగా నివారించవచ్చు. ఒక ఎకరానికి సరిపడ వావిలా కషాయం తయారీకి కావలసినవి 5 కిలోల వావిలాకు, 500 గ్రాముల కుంగుడుగాయలు లేదా 50 గ్రాముల సబ్బుపొడి, 10 లీటర్ల నీరు. ముందుగా ఈ 5 కిలోల వావిలాకును 10 లీటర్ల నీటిలో వేసి 5 లీటర్లు అయ్యే వరకు మరిగించుకోవాలి. వావిలాకును మరిగించేటప్పుడు ముందు జాగ్రత్తగా ముక్కు చుట్టూ గుడ్డ కట్టుకోవాలి. ఇలా నలగొట్టుకొని కుంగుడుగాయలను కొన్ని నీళ్లు తీసుకొని కుంకుడు రసం తయారు చేసుకోవాలి. ఈ విధంగా 3 పొంగులు వచ్చే వరకు మరిగించుకొని కిందకు దింపిన తర్వాత 8 గంటల పాటు నీడ ప్రదేశంలో చల్లారబెట్టుకోవాలి. బాగా చల్లారిన ఈ వావిలాక్ కషాయాన్ని పల్చడి గుడ్డు సహాయంతో వడపోసుకోవాలి. ఇలా వడగట్టుకున్న వావిలాక్ కషాయంలో కుంగుడుగాయల రసం పోసి కర్రతో కలిగి దిప్పుకోవాలి. ఇలా తయారు చేసుకున్న వావిలాక్ కషాయాన్ని 100 లీటర్ల నీటిలో కలుపుకొని మిరప పంటపై పిచికారీ చేసుకోవాలి. ఇది నిల్వ ఉండదు, తయారు చేసుకున్న రోజునే పిచికారీ చేసుకోవాలి. వావిలాకులో కాస్టసిన్ అనే ఆల్కలైడ్ ఉంటుంది. ఇది రసం పీల్చే పురుగులను సమర్థవంతంగా నివారిస్తుంది. ఆల్కలైడ్ అనగా ప్రకృతి సిద్ధమైన రసాయనం. మిరపలో రసం పీల్చే పురుగులు ముఖ్యంగా తెల్లదోమను తొలిదశలోనే నివారించలేకపోతే బొబ్బరి తెగులకు కారణమయ్యే వైరస్ను అది పంట మొత్తం వ్యాప్తి చేసే పంట ఎదుగుదలకు పూర్తిగా నష్టం చేస్తుంది. అందుకే తెల్లదోమను ఆదిలోనే వావిలాకు కషాయం పిచికారీతో నివారించాలి.